మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు బాలకొండారెడ్డి. సార్, మీరు ఈ కోళ్ల ఫారం బిజినెస్ని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? 2015 నుంచి చేస్తున్నాం. మీకు కోళ్ల ఫార్మే పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? వ్యవసాయం కంటే ఇది బెటర్ అని పెట్టాము. పెట్టిన తర్వాత దానిలాగే ఉంది సేమ్. ఇది అంతేం అనుకూలమైన పరిస్థితులు ఏం కాదు. ఇది అంతా మార్కెటింగ్ కానీ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు అంతా చిన్న చిన్న మనలాంటి వాళ్ళని తొక్కేసేదానికి వాళ్ళు రేట్లు డౌన్ చేయటము, పిల్లలు వేసుకునేటప్పుడు ఏమో బాగా ఎక్కువ కాస్ట్ పెడతారు, లిఫ్టింగ్ టైం వచ్చేసరికి బాగా తగ్గిస్తారు. అదే ఒకటి. దీంట్లో ఏంటంటే ఈ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళతో బాగా ప్రాబ్లం. మెయిన్ బాగా ప్రాబ్లం అంటే వాళ్ళు తీసుకెళ్తారు, అమౌంట్లు ఇవ్వరు, లెస్సులు వచ్చేసి 20 రూపాయలు అంటారు. అంటే పేపర్ రేట్ ఇవాళ 90 రూపాయలు ఉంది, 90 రూపాయలు ఉంటే 20 రూపాయలు, 20 రూపాయలు తీసేస్తే 70 రూపాయలు ఇస్తారు. ఆ 70 రూపాయలు నెలకి 2 నెలకి ఇస్తారు. కొంతమంది ఇంకా వాటిల్లో కొంత తీసేస్తారు, ఇవ్వరు, తిరిగి తిరిగి మనం మానుకోవటమే. ఈ అంతా చాలా నాకు తెలిసి అయితే ఈ బిజినెస్ అనేది వేస్ట్. ఇంత ఇంత పెట్టుబడులు పెట్టి అంటే ఇంకా మేమేందంటే పెట్టున్నాం కాబట్టి వేరే దాంట్లోకి వెళ్ళలేక ఇంకా చేస్తున్నాం అంతే. మీరు కోళ్ళని పిల్లల్ని తీసుకొని వస్తారు లేదా కోడి గుడ్లు తీసుకొస్తారు సార్? మేము చిన్న పిల్లలు, 1 డే పిల్లలు, ఒక రోజు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంటారు అవి అంటే? ఇప్పుడు మార్కెటింగ్ మనకి విజయవాడ ఉంది, హ్యాచరీస్ హైదరాబాద్ ఉంది, ఇక్కడ కర్ణాటక నుంచి వస్తాయి, మద్రాసు నుంచి వస్తాయి. వాటిల్లో మనకి ఎవరు ఇష్టం వాళ్ళది, ఏది కంపెనీ బెస్ట్ అనుకుంటే అది పెట్టుకుంటా ఉంటారు. ఎక్కడైనా రేట్లు డిఫరెన్స్ ఉంటాయి, యాచరీకి డిఫరెన్స్ ఉంటాయి. మేము ఎక్కువగా ఏంటంటే విహెచ్ఎల్ వాడతాం. విహెచ్ఎల్ ఒకటి, కృష్ణదేవరాయ ఒకటి, శ్రీవిట్టు, ఈ మూడు ఇంకా మేమేమి ఎక్కువ వాడము. మిగతా వాళ్ళు ఇంకా అన్నీ వాడుతూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే మనకు నమ్మకం. ఇవి అయితేనే ట్రాన్స్పోర్ట్ ఎలా సార్? ఫ్రీయా మీకు వాళ్ళే? ఫ్రీ అంటే ఇప్పుడు ఈ రోజు 40 రూపాయలు చిక్కు కాస్ట్, 1 డే, ఒక రోజు పిల్ల వచ్చి 40 రూపాయలు తీసుకుంటుంది. ఇంకా దాంట్లోనే డెలివరీ కూడా కావాలి మొత్తం. అంటే అక్కడ నుంచి మీరు పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, ఆ ట్రాన్స్పోర్ట్ ఎట్లా అంటున్నారు? ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకొని మనకు 40 రూపాయలకి డెలివరీ చేస్తారు, 30 రూపీస్కి. అది అంటే పెద్దది కోళ్ళు పెద్దవైనాక మీరే అమ్ముకుంటారు లేకపోతే కంపెనీ వాళ్ళకి అమ్ముతారా? కంపెనీ వాళ్ళకి సంబంధం ఉంది. ఇప్పుడు నేను వేసుకునేది ఓన్గా వేసుకుంటుండా, ఇక్కడ కానీ వేరే దగ్గర కానీ మనం ఓన్గానే సేల్ చేసుకోవాలి. వాళ్ళకి కంపెనీకి సంబంధం లేదు, కంపెనీకి మనం ఇస్తే వాళ్ళు సేల్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తారంటే కేజీకి 6.5 రూపాయలు ఇస్తారు. అంటే మనం పెంచి వాళ్ళకి అమ్మితే మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తారు. మెటీరియల్ అంటే వాళ్ళు ఓన్లీ మెడిసిన్ చిక్కు, అది పిల్లల్ని ఈ ఫీడ్ ఇస్తారు. ఇంకా లేబర్ ఛార్జీ మంది, దానికి కావాల్సిన ఓక మంది, దానికి కావాల్సిన బొగ్గు మంది, కరెంటు బిల్లు మంది, దాంట్లో ఏదన్నా ఒకవేళ ప్రాబ్లం వచ్చి కానీ లాస్ వచ్చినా భరాయించాల్సి ఉంది మనమే, వాళ్ళకేం సంబంధం లే. ప్రతిదీ బాగా వాళ్ళన్నీ మొత్తం వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపాయలు ఎంత పెడతారు, ఆ ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపాయల లోపు మనం తయారు చేసి ఇవ్వగలిగితే పర్వాలే. అదే మనం 100 రూపాయలు తయారు చేస్తే మళ్ళీ ఆ 10 రూపాయలు మన దగ్గర కట్ చేస్తారు వాళ్ళు. మొత్తానికి మనకే లాసు, మనకే లాసు. ఆ కంపెనీకి వెళ్ళినా మనకే లాసు, ఈ రకంగా వేసుకున్నా మనకే లాసు. ఏంటంటే అలా ఏసవకాలం ఒక 2-3 బ్యాచ్లు జాగ్రత్తగా చేసుకోగలిగితే మనకి కొంచెం లాభదాయకంలో ఉంటుంది. అంటే వ్యవసాయం కంటే కొంచెం పరం. అంటే వ్యవసాయం అంటే మనం సంవత్సరానికి ఒక పంట వేస్తాం, తీస్తాం, అయిపోద్ది, మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల. ఇదేంటంటే సంవత్సరానికి మనం 6 బ్యాచ్లు వేస్తాం, ఈ బ్యాచ్లో లాస్ వచ్చినా వచ్చే బ్యాచ్లో కలుస్తులని చూస్తాం, ఆ బ్యాచ్ కూడా క్లాస్ వచ్చిందనుకో వచ్చే అట్లా కలవపోయినా రేపు మనం నెక్స్ట్ సమ్మర్లో వేస్తాం కదా వేసవకాలం. అలాంటప్పుడు ఏంటంటే లాస్ లేకుండా రికవర్ అవుద్ది. వ్యవసాయం అయితే ఇంక అట్లా ఉండదు, దాదాపు ఏంటంటే లాస్ ఉండదు, లాభం ఉండదు, సమానంగా వెళ్ళిపోతుంటుంది. అది 200 స్పీడ్ ఉండదు, 20 స్పీడ్ ఉండదు, మధ్యలో పోతుంటుంది 60-70 మీద. అంటే మన కుటుంబం మన ఖర్చులకి అట్లా ఇంట్లో గడుస్తా గడుస్తూ ఉంటుంది. ఇంక మనమే దీంట్లో సంపాదించి చేసి ఏమైనా మనం చేయాలంటే మనం చెప్పలేం. అసలు ఎవరు చేయలేరు, కాకపోతే ఫస్ట్ నుంచి ఫస్ట్లో వాళ్ళు దాదాపు 20-25 సంవత్సరాల క్రితం పెట్టిన వాళ్ళు, వాళ్ళు అప్పట్లో మార్కెట్లు కొంచెం బాగుండి చేసుకున్నో లేదన్నా రూపాయి సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడైతే వేస్ట్ నాకు తెలిసి. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి మాకు 90 రూపాయలు పడుతుంది, మాకు ఇప్పుడు ట్రేడర్స్ ఇచ్చేది 70 రూపాయలు,
కేజీకి 20 రూపాయలు పోతుంది. మేము 6,000 కోళ్ళు వేస్తున్నాడు 2.5 కేజీ అంటే దగ్గర దగ్గర 15,000 కేజీలు వస్తాయి. 15,000 అంటే 15 టన్లు. 15 టన్లు వస్తే 3 లక్షల చిల్లర పోతుంది. ఇప్పుడు దాదాపు 3 బ్యాచ్ల నుంచి లాస్, నాకు దాదాపు 6 లక్షలు లాస్ ఇప్పటికి. పోయినసారి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం నవంబర్లో బ్యాచ్ చేసాం, నవంబర్ లాస్, డిసెంబర్ లాస్, జనవరి లాస్, 13 లక్షలు పోయినాయి. ఏమే వెళ్తుంది సార్ మనకి? అదే నేను చెప్పేది, కొత్తగా వచ్చే వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్లోకే అడుగు పెట్టొద్దు. ఎవరైనా సరే, ఇంకా మీరెందుకు చేస్తున్నారు అంటారు. మీరెందుకు చేస్తున్నారంటే మేము ఇప్పుడు చెప్తే నే విషయం, ఇప్పుడు షెడ్లు వేసాం 10 లక్షలు అయింది, అక్కడ షెడ్లు వేసాను 30 లక్షలు అయింది, ఇంక ఇప్పుడు దాంట్లోకి వచ్చి ఉన్నాం, ఇంకా వేరే దాంట్లో పోతే ఇదంతా వదిలిపెట్టిపోవాలా? ఇది వదిలిపెడితే పనికిరావు. సరే యావరేజ్ కానీ నడుపుకోవాలా? మన ఈ బ్యాచ్ కాకపోతే ఇంకొకటి తగులుద్ది, ఇంకొకటి కాకపోతే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మనకి అన్నట్టుగా మనం వాస్తా ఉన్నాం. అది ప్రతి సంవత్సరానికి అప్పులు అయ్యేది కానీ దీంట్లో మిగిలిచ్చేసి ఏదో మనం బిల్డింగ్ కడదాం, లేకపోతే ఇంకో వ్యాపారం చేద్దాం, ఇంకో పొలం కొందాం, అట్లాంటివి ఏమి ఉండదు. ఈ బిజినెస్లో మాత్రం అంతా మోసం, ట్రేడర్ దగ్గర నుంచి కంపెనీ వాడు కూడా కల మోసం, ప్రతి ఒక్కడు మోసమే. ఎవరైనా డబ్బులు ఇప్పుడు రేటు, ఇప్పుడు మాకు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 90 రూపాయలు పైన పడుతుంది, 90 రూపాయల నుంచి 100 రూపాయలు. వాడు 90 రూపాయలు రేటు పెడతాడు, 90 రూపాయలు 20 రూపాయలు ట్రేడర్ తీసేస్తాడు, ఇంకా 70 రూపాయలు వస్తుంది మనకి. మనకు మెయింటెనెన్స్ ఖర్చు ఏంది, కరెంటు బిల్ ఏంది, పొట్టు ఏంది, బొగ్గు ఏంది, ఇంక ఇవన్నీ లెక్కేస్తే మనకి 20 రూపాయలు లాస్ అంటే 3 లక్షలు పైన పోతుండే. 1 రూపాయి పెంచినా కానీ మనకి ఏదైనా 120 రూపాయలు రేటు ఉంటే 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు వచ్చినా చాలు, 1,50,000 వస్తే 1,50,000 ఖర్చులు తీసేసిన 1 లక్ష రూపాయలు మిగులుద్ది. ఆ పెట్టేవాడు ఆలోచన ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి రేటు పెట్టేటప్పుడు. ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నాము, ఈ స్థలమే కొన్నాము అనుకోండి, చెప్పండి 1 లక్ష రూపాయలకి, ఆ 1 లక్ష రూపాయలకు అమ్మటానికి ఆలోచించాలి కానీ 50,000 అమ్మేదేంది? 50,000 అమ్మితే మన క్లాస్ కదా. అదే ఇప్పుడు జరిగేది ఇది. ఇంకా తప్పక అమ్మాల్సి వస్తుంది. తప్పక ఇప్పుడు ఈ 40 రోజుల నుంచి 45 రోజుల దాకా మనం పెంచగలం. 45 రోజుల నుంచి పెంచాలంటే చాలా కష్టమైన పరిస్థితి, దానా ఎక్కువ తింటాయి, వెయిట్లు రావు, మోటాలిటీలు పెరుగుతాయి, అన్ని విధాలుగా లాసిపోతాం. ఇప్పుడు మనం కూరగాయలు పట్టుకొస్తాము, షాపులో పెడతాము, అవి ఈ రోజే తెచ్చినట్లుంటాయి, రేపటికి ఎట్లుంటాయి, వాడిపోతాయి, పనికిరావు, అవి ఎవడు తీసుకుంటాడో తీసుకోడు కదా. ఇది అంతే పరిస్థితి. పచ్చి వ్యాపారం అనుకోవాలి దీన్ని, ఏ రోజుది ఆ రోజు అమ్ముకోగలిగితేనే. అది మనం ట్రేడర్ని బతిమలాడాలి, వచ్చి తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా అని వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తారు. డిమాండ్ అది పక్కన. ఇప్పుడు ఇప్పుడు మంది వచ్చేసి నెల్లూరు, ప్రకాశం, ఈ రెండు ఈక్వల్గా పెడితే రేటు కొంచెం మనకు అమ్ముకునేదానికి లాస్ అయినా లాభం అయినా కొంచెం ఫ్రీగా ఉంటుంది. బిజినెస్ కొంచెం సాగుతుంటుంది కదా, సాగుతుంటుంది. అటు వెళ్ళిన అదే రేట్లు, ఇటు వెళ్ళిన అదే రేట్లు, ఎందుకంటే మనం ఎక్కడ దగ్గరలో తీసుకుంటే సరిపోదాం. మాదేమో వచ్చేసి నెల్లూరు వచ్చేసి 97 రూపాయలు ఉంది ఈరోజు, ప్రజెంట్ ఈరోజు అక్కడ వచ్చి 105 రూపాయలు ఇచ్చాడు ప్రకాశం. 7 రూపాయలు మొన్నటి దాకా 15 రూపాయలు 20 రూపాయలు తేడా ఉన్నది మొత్తం. ప్రతి బండోడు చిత్తూరు 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 చిత్తూరు, మాకేమి వెయిట్లు వచ్చున్నాయి, మేము ఎవరికి అమ్మాలా? అట్లా మీరు తికమక పడిపోయి తికమక రారు, అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి అక్కడ 10-15 రూపాయలు అంటే వాడి బండికి 30,000 మిగులుతాయి ఒక రోజులో. మనం 2 నెలలు సాగిరి చేసి తలగొట్టుకొని మన టెన్షన్లతోటి అన్నీ పడితే మనం 2-3 లక్షలు బాగొట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ట్రేడర్స్ అని అక్కడ తక్కువైతే అక్కడికి వెళ్ళాలి. అదే ఇప్పుడు దాన్ని మనం అంటలే, అదే ఆ రేట్ అనేది ఈక్వల్గా పెట్టాలా. పక్క పక్క పక్కన డిస్టిక్లు ఉన్నాయి, ఆ డిస్టిక్లు ఎంత పెడితే ఏడా అంతే పెట్టు. అప్పుడు ఏంటంటే వాడు అక్కడికి వెళ్ళడు, ఎందుకు అట్లా పెట్టాలా? కరెక్ట్. ఇప్పుడు మనకు ప్రొడక్షన్ కాస్ట్ మీకు తెలుసు, మీరు దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే, రేట్ వేసేవాడు కూడా అందులో నుంచి వచ్చినాడు, తెలుసు కదా 90 రూపాయలు అవుతుంది, మనము 70 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటే లాస్ పోతారు అనేది అట్లా ఉండదు. ఇప్పుడు చికెన్ కొట్టేవాడు దగ్గరికి పోతారు, 250 రూపాయలు చెబితే కొనేస్తున్నాడు, ఇంకేం మాట్లాడరు. వాడు మా దగ్గరికి వచ్చిండు అనుకో ట్రేడరు, నువ్వు 70కి ఇస్తావా 80కి ఇస్తావా అంటాడు లైవ్. అదే అక్కడ చికెన్ కొట్లో ఉన్న ఫిక్స్డ్ రేట్ ఎక్కడికైనా పెట్టేస్తే అన్ని దగ్గర. అదే నేను అనేది, ఇప్పుడు అట్లే పెట్టేసి ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పుడు 90 రూపాయలు, మేము ఎక్కువ అడగట్లే, 10 రూపాయలు పెట్టు, 10 రూపాయలు యావరేజ్ నువ్వు ఈరు మొత్తం మీద సంవత్సరం ఎట్టనా నువ్వు నాకు 150 పెట్టొద్దు, 200 పెట్టొద్దు, 100 రూపాయలు మా చేతికి వచ్చేలాగా పెట్టు, అంటే 120 రూపాయలు పెట్టు, 20 రూపాయలు ఒకటి తినేస్తాడు ట్రేడరు, 10 రూపాయలు మాకు వస్తుంది, 90 రూపాయలు ఖర్చు వస్తుంది,
దానికి సరిపోద్ది. అంటే 10 రూపాయలు వచ్చినా మనకు 1,50,000 వస్తాయి, 50,000 తీసేసి 2 నెలలు చేస్తే మనకు 50,000 వస్తుంది నెలకి. ఇంత పెట్టుబడి పెట్టి 50,000 ఇంట్రెస్ట్ లేని ఇవన్నీ ఉంటాయి కదా, మనకు మిగిలేదే ఉండదు. కాకపోతే మన పని మనం చేసుకుంటున్నాం బయటికి వెళ్ళకుండా. అనే ఇది అన్నామని అసలు కంపెనీ వాళ్ళకి అసలు మైండ్ ఉందో లేదైతే నాకైతే తెలియట్లే. అందరూ అట్లే రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కోళ్ళ ఫారాలలో. ఇప్పుడు IBH అని ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడెక్కడే గుట్ల గుట్లు చచ్చిపోతుంది. మీకు చూపిస్తా ఒకసారి చూడండి, విపరీతంగా ఒక షెడ్లో 5,000 వేస్తే 4,000 కోళ్ళు చచ్చిపోతుంది. ఇంకా రైతు ఎట్లా తట్టుకుంటాడు, వాళ్ళకి తెలుసు కదా ఏమన్నా నష్టపరిహారం ఇస్తారంటే. ఏం లేదు, కనీసం కరెంటు కూడా అప్పుడు మాకు కేటగిరి 2 తిరిగి కరెంటు వాళ్ళు చుట్టూరు ఇంకా అసలు తిరగకూడదు, అసలు అడగకూడదు. అయితే మనమే లాస్ట్ భారతదేశంలో మేము ఇంకా అదే వాడతాం. వాడు పెట్టచ్చు కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే కేటగిరి 5 కింద పెడితే కరెంటు బిల్ చాలా తక్కువ వస్తుంది. అక్కడ పెట్టించా ఇక్కడ తిరిగా వాడు పెట్టలా, అది తీసుకురామంటాడు ఇది తీసుకురామంటాడు, ఇంక ఇదంతా తలకైన పని. నేను 2 సార్లు తిరిగి ఆఫీస్కి, ఇంకా అంతకంటే ఎక్కువ తిరగను నేను. సార్ మీరు పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి 8 రోజులకి పెద్దది అవుతుంది సార్ కోడి? 40 నుంచి 45 రోజులు. అప్పటికి మీరు సేల్ చేసేస్తారా? 45 రోజుల లోపల చేసుకోగలిగితే మనం బెస్ట్. ఇంక 50 రోజులు అంటే మోటాలిటీలు పెరుగుతుంటాయి, దానా ఖర్చు పెరుగుతుంటది, ఇంకా అంత అనుకూలమైన పరిస్థితి కాదు మనకి. మీరు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు సార్? ఇప్పుడు ఇంతవరకు అంటే మనం అప్పుడు షెడ్యూల్ వేసినప్పుడు 10 లక్షలు దాకా అయింది. స్థలం కూడా అప్పుడే కొన్నాను అనుకో, స్థలం ఏముంది ఎప్పుడైనా ఉండేది కాబట్టి 10 లక్షలు దాకా అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక కేజీకి వచ్చేసి 90 రూపాయలు ఖర్చు వస్తుంది. 90 రూపాయలు అంటే మనం ఇక్కడ 6,000 పిల్లలు వేస్తాం. 6,000 పిల్లలు అంటే 6,000 × 2.5 కేజీ దాకా వస్తాయి. 2.5 × 15 1,500 అంటే 15 టన్నులు, 15,000 అంటే అప్పుడు 15 × 9 = 135 అంటే 13,50,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ పిల్లలు వేసిన తర్వాత ఈ షెడ్లు ఈ గాక ఎన్ని షెడ్లు వేసారు సార్ ఈ మామూలుగా 4,000, 1,500, 1,500, 6,000 ఈ షెడ్లు కెపాసిటీ ఒక్కొక్కటి 1,500 వస్తాయి మొత్తం. వీటికి దానా ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు సార్? దానా మేము ఎక్కువ మద్రాసుదే వాడుతున్నాము, కృషి దానాని అది తీసుకుంటున్నాం. ఏరియా మొత్తం కూడా అదే వాడుతుండ్రు. కంపెనీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు? ఏం రూపాయి కూడా మనకి క్రెడిట్ ఇవ్వరు, ప్రొవైడ్ చేయరు, మనకి సహకరించరు. మనం అమౌంట్ కట్టాలా తెచ్చుకోవాలా, ఏది లాస్ వచ్చినా మనమే భరించాలి. వాటికి మెడిసిన్స్ ఏమన్నా వాడుతుంటారు? మెడిసిన్ అంటే ఇంకా ఏ మామూలు మెడిసిన్ వాడతాము. ఆ మెడిసిన్ వాళ్ళు వేస్తారు కంపెనీ వాళ్ళు? ఎవరెవరు అన్ని మనం అమౌంట్ పెట్టి తెచ్చుకోవాల్సింది, ఎవరు రూపాయి గోడకిచ్చే పరిస్థితి కాదు. వాటికి ఏం మెడిసిన్ వాడాలి మీకు తెలుసా సార్? ఈ మెడిసిన్ అంటే ఇంకా మాకు డాక్టర్ అంటే ఫస్ట్ లో ఒక 1 ఇయర్ దాకా ఏంటంటే మేము పక్క చెట్ల వాళ్ళని డాక్టర్లని సంప్రదించినాం. ఇంకా మాకు ఇప్పుడు దాదాపు 6-7 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా మనమే అనుభవం కొద్దీ వాడుతూ ఉంటాం. అది ఏదన్నా మనకు తెలియదు ఉంటే డాక్టర్ని సంప్రదించి, లేదా పక్కన కొంచెం అనుభవం ఉన్న షెడ్ల వాళ్ళు ఉంటారు కదా ఫార్మర్స్, వాళ్ళని అడిగి తెలుసుకొని, లేదంటే మేము ఇంకా ఇంకా ఈ మోర్టాలిటీ వచ్చి ఉంటాయి కదా చనిపోయినవి, అవి తీసుకొని వాళ్ళ ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని ఆ ల్యాబ్లో డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు 10 మెడిసిన్ రాస్తే తీసుకొచ్చి వాడతారు. ప్రాబ్లం వచ్చినప్పుడు, దాదాపు రాదు అనుకోకుండా వస్తుంటుంది, వచ్చినప్పుడు అట్లా చేస్తాం. చిన్న చిన్నవి అన్నీ మేమే చూస్తాం. ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి ఏమన్నా వచ్చిందా సార్ మీకు? ఇంకా పెట్టుబడులు అదే చెప్తుంటేనే పెట్టుబడులు ఈ అనేది కష్టం దీంట్లో. అది అంటే సంవత్సరం ఇంతకుముందు కొంచెం పర్వాలే, ఇప్పుడు మరీ ఘోరంగా ఉంది. సంవత్సరం జరిగే కొద్దీ మీకు ఏమి కనిపించటం లేదు? ఇప్పుడు మరీ దరిద్రంగా ఉంది పోయిన సంవత్సరం నుంచి బిజినెస్. అంటే కోళ్ళ నుంచి వచ్చే వేస్ట్ని ఏం చేస్తారు సార్? కోడి పెంట అది ఏదన్నా రైతులు తీసుకపోతే తీసుకపోయి నిమ్మ చెట్లు బత్తాయి వాటి చెట్లకు వాడుకుంటారు, కొంతమంది ఇట్లాంటి గడ్డి జొన్నకి వాటికి వీటికి వాడుకుంటాం. వీటి మీద ఏమైనా సబ్సిడీ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? ఏం లేదు, రూపాయి వెళ్ళి ఇది బ్యాంక్ కొడక ఈ దీని వరకు మళ్ళీ లేయర్కి ఇస్తారు. మీరే బాయిలర్? ఇది బాయిలరు, లేయర్ అంటే గుడ్డు పెట్టేది. దానికైతే లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు కానీ దీనికైతే ఇవ్వట్లే. మాంసాన్ని కానీ కోళ్ళని కానీ ఫంక్షన్కి వాటికి ఏమైనా ప్రొవైడ్ చేస్తాము? థియేటర్కి ఇచ్చేయటం మొత్తం. మీరేమి ప్రొవైడ్ చేయాలి? మనమేం చేయం, మనం రిస్క్ పెట్టుకోం. అంటే ఇక్కడ నుంచి సప్లై ఉండదు అంట? ఇక్కడ నుంచి మనం వాళ్ళు వచ్చి తీసుకెళ్తే సప్లై సరే, లేకపోతే మనం దాని గురించి అసలు పట్టుకోం. ఇంకా మనం భర్తను పెంచుకోవటం రిస్క్.
ఇప్పుడు బండి వచ్చింది ఆ ఎత్తేసినాం, ఆ బండి ఒకటి తీసుకెళ్ళిపోతాడు అంతే. మీకు ఎన్ని ఫారంలు ఉన్నాయి సార్? ఎట్లా? మాకు 20,000 కెపాసిటీ ఉంది, ఇక్కడ ఒక 6,000, ఇంకో వేరే దగ్గర ఒక 14,000. ఇప్పుడు ఈ మొత్తం కోళ్ళు పెంచాలన్నా, ఈ షెడ్లు వేయాలన్నా అక్కడ 30-40, ఇప్పుడు ఒక మళ్ళీ 40-80 లక్షలు పెట్టుబడి పెడతాం. 80 లక్షలు ఇంట్రెస్ట్ రావట్లే మళ్ళీ వేయాలంటే ఇంకా ఎట్లా ఉంది? ఇప్పుడు పోయిన సంవత్సరం ఆ 3 నెలల్లో నాకు 13 లక్షలు, నిన్న 3 లక్షలు దాకపోయినాయి, 3 బ్యాచ్లు లక్ష. అట్లా పోయినప్పుడు ఇప్పుడు అందుకనే మేము కూడా ఆపేసి అక్కడ ఇక్కడ ఆపా. సరే రేపు పండగ నుంచి సంక్రాంతి నుంచి వేద్దాం అన్నట్టుగా మనం తొందరపడేస్తే లాస్ పోతున్నాం లేని. అందరు రైతులు కూడా ఆలోచిస్తుండ్రు, వేయాలా మానేయాలా వేయాలా. ఇప్పుడు 2 సెట్లు ఉన్నాయి అనుకోండి, ఒక సెట్కి వేసుకుంటాం, 10,000 వేసేవాళ్ళు 5,000 వేసుకుంటాను. 5,000 వేసుకుంటే ఏదైనా కుదిరితే 5,000 ఏదైనా 1 లక్ష 2 లక్షలు అయితే జరిగిపోద్ది, లేకపోతే లాస్ వచ్చినా ఒక 50,000 లక్షలు లాస్ వస్తుంది, తక్కువలో పోద్ది అన్నట్టుగా. ఆ లాభం వచ్చినట్టే ఉంటుంది, లాస్ వచ్చినట్టే ఉంటుంది అని చాలా మంది అది ఆ పని చేస్తున్నారు. చెట్లని ఖాళీగా పెట్టుకున్నారు అందరు, అంత స్పీడ్గా వేయట్లే. ఇది వరకు సేల్ ఉండేది స్పీడ్గా వేసినా లాస్ వచ్చేది కాదు, మనకు వచ్చే ఆదాయం ఇప్పుడు 1 లక్ష వచ్చేది, 50,000 వచ్చేది. ఇప్పుడు ఈ వ్యాధులు కానీ ఎక్కువైపోయినాయి. ఈ వ్యాధులు ఈ సంవత్సరమే. ఐబిహెచ్ అనేది ఒక వ్యాధి, అది అది వస్తే మోర్టాలిటీ విపరీతంగా వస్తుంది. వాటి వల్ల జనాలకి ఏం ప్రాబ్లం? జనాలకి అసలు ఏముండదు దీనివల్ల, మోర్టాలిటీ వస్తుంటే ఇంకా మనం తెలుసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ.